ఉంది కాబట్టి అందుకు సిద్ధం అవుతున్నారు అనేది కూడా మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్ గానే చెప్పేశారు. దాని గొడవ దాన్ని ఇది చేస్తాం అనేది ప్లస్ ఈ ఫలితం సానుకూలంగా ఒకవేళ వస్తున్న నేపథ్యంలో ఇంకా టీడీపీ డ్రాప్ అవ్వాలా? అంటే డ్రాప్ అవ్వడం అనేది ఎప్పుడు ఉండదు రాజకీయాల్లో. కొన్ని కొన్ని అవసరాలు అవకాశాలని బట్టి నడుస్తూ ఉంటుంటాయి. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే దానికంటే ముందు ఒక్కసారి శ్రీకాకుళం జిల్లా పొజిషన్, అక్కడి నుంచి ప్రశాంత్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా. ప్రశాంత్, శ్రీకాకుళం జిల్లాలో టోటల్ ఎన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినాయి, రిజల్ట్ ఎలా ఉంది ఇప్పుడు అక్కడ? పలాస, కాశీబుగ్గ కలిపి ఆల్రెడీ ఇంకా కౌంటింగ్ ఆల్రెడీ అవుతూనే ఉంది. అయితే ఇప్పటికే వార్డుల్లో ఉన్న వారిగా ఇప్పటికే చూసుకుంటే సగానికి పైగా వైసీపీ అయితే మెజార్టీ సాధించింది. ఇచ్చాపురంలో కూడా ఆల్రెడీ వైసీపీ మెజార్టీ సాధించింది. అయితే పాలకొండ ఇప్పటికే పూర్తిగా క్లియర్ గా వైసీపీ అయితే మాత్రం ఆల్రెడీ జెండా ఎగరవేసిందని చెప్పుకోవచ్చు. 20 వార్డులకు గాను 17 వార్డులు ఆల్రెడీ వైసీపీ కైవసం చేసుకుంది, 3 వార్డులకు మాత్రమే టీడీపీ గెలుపొంది. అయితే ఇప్పటికే పాలకొండకు సంబంధించి అయితే మాత్రం ఆల్రెడీ వైసీపీ విజయం సాధించింది అనుకోవచ్చు. అయితే పలాసకు సంబంధించి మరి కాసేపట్లో మరొక 1-2 గంటల్లో పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ నేతల్లో కూడా ఆల్రెడీ సంబరాలు అయితే మాత్రం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి అక్కడ? మొత్తం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 3 మున్సిపాలిటీలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే పాలకొండ, పలాస, మరో పక్కన ఇచ్చాపురం నియోజకవర్గాల్లో అయితే మాత్రం ఎన్నికలు అయితే మాత్రం జరుగుతున్నాయి సార్. 3 కూడా వైసీపీనే ఉందా విజయం దిశగా? 3 కూడా వైసీపీకే కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా అవకాశం 100కి 100% కూడా వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అచ్చెన్నాయుడు గారు చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు కదా చివరిలో అక్కడ డివిజన్స్ దగ్గర కూడా, ఆయన ప్రభావం ఎక్కడుంది? అచ్చెన్నాయుడు ప్రభావం ఆల్రెడీ అచ్చెన్నాయుడు టీడీపీ పెద్ద ఎత్తున అక్కడ ఆల్రెడీ చేసినప్పటికీ కూడా ప్రజలు కూడా చాలా వరకు మద్దతు అయితే వైసీపీకి ఇచ్చారని చెప్పుకోరు. అయితే ప్రజల్లో ఒక ఊహాగానం అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవడం జరిగింది. ప్రధానంగా ఊహాగానం అంటే పథకాలు ఆగిపోతాయి, ఎన్నికల్లో వీళ్ళకే ఓట్ ఎక్కువగా స్ప్రెడ్ చేయడంతో వైసీపీకే కట్టం పెట్టారని చెప్పుకోవచ్చు సార్. అంటే గ్రౌండ్ లెవెల్లో పథకాలు ఇంత ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు పథకాలైనా అట్లాగే చెప్పారు ఆయన కాబట్టి దానికి అక్కడ ఓట్లు పడతాయా, దాని ఆ కాన్సెప్ట్ని పక్కన పెడితే అంటే ఈయన పెట్టినటువంటి ఎఫర్ట్, ఇప్పుడు తెలుగుదేశానికి సొంత బలం ఉన్నటువంటి చోట ఆ ఓట్లు పడాలి కదా. తెలుగుదేశానికి అసలు సొంత బలం ఇంతకుముందు ఈ 3 మున్సిపాలిటీలు ఎవరి చేతుల్లో ఉండేవి? గతంలో చూసుకుంటే ఇచ్చాపురంకి సంబంధించి అయితే టీడీపీ హయాంలో ఉండేది, పలాసకు సంబంధించి అయితే మాత్రం వైసీపీ హయాంలో ఉండేది. కొంత పార్టీలో టీడీపీకి వచ్చినప్పటికీ టీడీపీ నుంచి ఉన్న వ్యక్తి వైసీపీకి సపోర్ట్ చేయడంతో పాటు ఆ పార్టీ కూడా వైసీపీకే వెళ్ళిపోవడం జరిగింది. అయితే వైసీపీలో ఉండేటప్పుడు వార్డు అభ్యర్థులందరూ కూడా పలాసలో కొంత అభివృద్ధి చేసడంతో పాటు ఆ యొక్క నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్న గౌతు శ్యామసుందర్ శివాజీ ఉండేవారు. అయితే ఆ హయాంలో కూడా పలాస మున్సిపాలిటీకి అయితే మాత్రం కొంత చెప్పేసి వైసీపీకే కట్టం పెట్టారని చెప్పుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు 3 కూడా వైసీపీ గెలుచుకుంటుంది? 3 కూడా ఖచ్చితంగా వైసీపీ అయితే మాత్రం మెజార్టీ అయితే సాధిస్తుంది. ఈ మెజార్టీలో అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీకే అవా అయితే సాగుతుంది. అంటే రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు వీళ్ళిద్దరూ గ్రౌండ్ లెవెల్లో ఎఫర్ట్ ఏం పెట్టలేదా? అయితే గతంలో అచ్చెన్నాయుడు కొన్నాళ్ళ పాటు జైల్లో ఉండడంతో పాటు ప్రజల్లో ఆ సైన్లోని తిరిగి అవకాశాలు దొరకకపోవడం సమయం అంటే అప్పుడు మున్సిపల్ దీంట్లో కదా పంచాయతీలో కదా పంచాయతీ ఎన్నికల్లో తిరగడం జరిగింది. అదే వెంటనే మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో రావడంతో పాటు ఆ కొంత టైం గ్యాజ్యుయేషన్ అనేది కూడా అక్కడ సెట్ కావడంతో పాటు తిరిగే అవకాశాలు కూడా కనిపించలేదు. అయితే చాలా వరకు ఎంపీ రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం పలాస నియోజకవర్గంలో చాలా వరకు తిరిగి ఓట్లు ప్రచారం కోసం విస్తృతంగా తిరగడం జరిగింది. అదేవిధంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో కూడా తిరిగినప్పటికీ మాత్రం వైసీపీకి అయితే మాత్రం ప్రజలు అయితే మాత్రం కట్టుబెట్టారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ఇది అంటే మెయిన్ ఇప్పుడు మనం చూసుకుంటూ వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ 3 కూడా ఇటు ఎఫర్ట్ కనబడుతుంది. విశాఖది సరే, విశాఖ పరంగా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది మొదటి రౌండ్లే కాబట్టి. బట్ ఇక్కడ గుంటూరు తేడా వచ్చిన తర్వాత అక్కడది ఏంటి అనేది కూడా చూడాలి. ఇక్కడ ఇప్పటిదాకా అయితే లీడ్లు కనిపించట్లేదు విశాఖపట్నంలో కూడా. వాస్తవంగా విశాఖపట్నం ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసిన పాయింట్ ఏంటంటే ఈ 2 కూడా అంటే విశాఖపట్నంలో ఎంపీ గెలవకపోయినా సిటీలో 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశమే గెలిచింది. అట్లాగే శ్రీకాకుళం జిల్లాలో రామ్మోహన్ నాయుడు గెలిచారు. రాష్ట్రం మొత్తం మీద ఎదురీది గెలిచినటువంటి వాళ్ళు 3 కదా తెలుగుదేశానికి, గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం. ఇప్పుడు ఈ 3 చోట్ల గ్రిప్ కోల్పోవడం, అది కూడా ఏంటి కొత్త నాయకులు నవనాయకులు.
స్టేషన్ నాని కూడా కుర్రాడే ఒక రకంగా, అంటే వాళ్ళ కుమార్తెను లెక్కనేసి చూడకూడదు. ఇవాళ రాహుల్ గాంధీ గారే ఒకడైనప్పుడు స్టేషన్ నాని కూడా ఒకడు లెక్కే కదా. కాబట్టి రామ్మోహన్ నాయుడు పక్కా ఒకడు, ఇప్పుడు గలాజయదేవైనా. అలాంటి చోట్ల వీళ్ళ ఎఫర్ట్ అంటే వీళ్ళు ఊపు మీద గెలవడమే తప్ప గ్రౌండ్ లెవెల్ పోల్ మేనేజ్మెంట్ కానీ పబ్లిక్ మేనేజ్మెంట్ కానీ కుదరట్లేదా అన్న అనుమానం తెచ్చింది. వైజాగ్, ఇందాక మీరు అన్నట్టు మనం వైజాగ్నే సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తే, వైజాగ్ నగరం అప్పుడు హుద్హుద్ తుఫాను ఇంపాక్ట్ మొన్నటిసారి 2019 ఎన్నికల్లో తెలుగుదేశానికి ఓట్లు తెచ్చిపెట్టింది. అక్కడ విజయానికి అదే మూలమైంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ టైంలో చంద్రబాబు గారు చేసినటువంటి వాస్తవంగా పరిహారాలు ఇచ్చింది చెంచాడే, కానీ ఆ టైంలో జనాలు వాళ్ళ డబ్బులతో వాళ్లే తలుపులు కట్టించుకున్నారు, వాళ్ళ డబ్బులతో వాళ్లే అద్దాలు వేయించుకున్నారు, వాళ్ళ డబ్బులతో వాళ్లే కిటికీలు కట్టించుకున్నారు. కానీ ఆ టైంలో క్రైసిస్ టైంలో బాబు గారు స్వయంగా అక్కడ ఉండి మానిటర్ చేశారు. పాలు కానీ కూరలు కానీ ఇట్లాంటి 10 రూపాయలకు ఇవ్వడం లాంటి ప్రక్రియ చేశారు. అందులో అది కాకుండా తొందరగా చెట్లు పడగొట్టిన వాటిని క్లియర్ చేయించడం కానీ, కరెంట్ రిస్టోర్ చేయడం కానీ చేశారు. ఆ కృతజ్ఞత చూపించారు మొన్న. అయితే ఆ కృతజ్ఞత తర్వాత తెలుగుదేశం గ్రౌండ్ లెవెల్లో దాన్ని వాడుకోవాలి కదా. ఇప్పుడు అందులో గంట వచ్చి ఇటుకు వెళ్ళిపోయా, ఇటు పక్కన వీళ్లలో వీళ్ళు కొట్లాటలు నడుస్తున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేల యువతలకు, అంటే ఒక ఎమ్మెల్యే యువతలకు వచ్చారు, ఒక ఎమ్మెల్యే ఉన్నారా లేరా అన్నట్టుంది. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళింది. దానికి తోడు కార్పొరేషన్ల గ్రిప్ కనబడలా, మెయిన్ అది వచ్చింది. కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు కూడా సిటీలో లీడర్లు కంట్రోల్ ఉండదు, అంటే నియోజకవర్గాల ఏది వార్డుల వారీగా కంట్రోల్ ఉండదు. దాన్ని ఈ ట్రిప్ సరిచేశారేమో అనుకున్నాను, ఎందుకంటే నలుగురున్నారు కాబట్టి. దానికి తోడు స్వయంగా లోకేష్ గారు కాన్సన్ట్రేట్ చేశారు వైజాగ్కి సంబంధించి. ఈ మూడిటి మీద ప్రత్యేకంగా, ఎందుకంటే సామాజిక వర్గం కూడా బలం వీళ్ళది ఈ మూడు చోట్ల కాబట్టి అనుకుంటే ఇప్పుడు మారింది. ఇప్పుడు చూస్తే టోటల్గా కార్పొరేషన్ 8 గెలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో మున్సిపాలిటీలు కూడా 56 దాటేసినాయి, అంటే ఇక దాదాపుగా 70% రిజల్ట్కి వచ్చేసింది. 56 వచ్చింది వైసీపీకి, మున్సిపాలిటీలు 56, కార్పొరేషన్లు 8 అంటే దాదాపు 70% రిజల్ట్ వచ్చేసినట్టే కదా. అంటే అలా ఆ ఇంపాక్ట్ ఆ ఉరవడిలో కొట్టుకుపోయినట్టు, అది కూడా అంటే ఒక స్వీప్ లాంటిది, ఆ స్వీప్లో కొట్టుకుపోయిందని చెప్పాలి వైజాగ్. వైజాగ్ కోల్పోవడం ఒకటి, ఏది ఇక్కడ టోటల్గా ఒక ప్రయోగం చేసింది తెలుగుదేశం మొన్నటిసారి పవర్లోకి వచ్చాక. ఏంటి, ఒక చో ఫస్ట్ చెప్పింది ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూస్తాను. మొదట్లో ఆయన వచ్చాక చేసింది కూడా అట్లా బాధ్యతాయుతంగా ఎట్లా చేశారు, ఆగస్టు 15 ఒక చోట చేస్తే, రిపబ్లిక్ డే మరొక చోట, పూజలు దసరాకి ఇక్కడ ఉంటే సంక్రాంతికి ఇంకో చోట, అట్లా అన్ని ప్రాంతాలు. తర్వాత ఎప్పుడైతే అమరావతి దగ్గర నుంచి సీన్ మారిపోయింది, ఏకీకృతం అయిపోయింది లేదా కేంద్రీకృతం అయిపోయింది. ఈ కేంద్రీకృతం కూడా జనావాసాలు ఉన్న చోట్లను వదిలేసి లేని చోట్ల జనాల్ని సృష్టించే ప్రయత్నం జరిగింది. ఇందాక నేను చెప్పింది అదే, బెజవాడ గుంటూరులో ఉండగా నువ్వు మధ్యలో ఇంకో ఊరు సృష్టించడం ఏంది, ఇవి ఫెయిల్ అయితే సృష్టించాలి. ఈ రెండింటినీ కలిపినప్పుడు మధ్యలో అది ఎదుగుతుంది, కానీ మధ్యలో ఎదగడం అంటే ఏళ్ల తరబడి పడుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఇక్కడ వాళ్ళకి కోటీశ్వర్లను చేయాలి, అక్కడ వాళ్ళని కోటీశ్వర్లు చేయాలన్నప్పుడు బెజవాడ గుంటూరులో కోటీశ్వర్లు లక్షాధికారులు అయిపోతారు. ఎందుకు, కోట్లు ఉన్న ఆస్తి లక్షలకు వచ్చే ఇట్లా. రియల్ ఎస్టేట్ అప్పుడు ఒక్కసారిగా బెజవాడ గుంటూరులో విపరీతంగా భూమి వచ్చింది, అప్పట్లో హైదరాబాద్ దాటేసినాయి రేట్లు, మళ్ళీ ఒక్కసారిగా పడిపోయినాయి ఈ అమరావతి లోపలికి పెట్టగానే. ఎందుకు, ఆ ఏరియాలోనే కొనుక్కుందాం ఎందుకు ఇక్కడలే అనేటువంటి కాన్సెప్ట్. అది విజయవాడ గుంటూరులో మైనస్ అయింది. అమరావతి ప్రాంతంలోనేమో ఆ 29,000 మందికి తెప్పించి మరెవరికి దిక్కు లేదు, అది దాంతో అక్కడ వ్యతిరేకత వచ్చింది, అంటే అక్కడ ఫెయిల్ అయింది. రెండోది ఏమైంది, వికేంద్రీకరణ అన్న మనం దాని ఈ ఫెయిల్యూర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది, వాడే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, ఏది కర్నూలులో హైకోర్టు కానీ అట్లాగే ఇక్కడికి సెక్రటేరియట్ గారు. అవి చేసినప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేయాలి, రైట్ నేను ఒక ప్లానింగ్ అనుకున్నా, దాన్ని ఈయన చెడగొడుతున్నాడు, మమ్మల్ని మా మీద ఆరోపణలు చేసి ఈయన వాళ్ళ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవడానికి చేస్తున్నారు, పెంచుకోవడానికి చేస్తున్నారు, కానీ రేపు పొద్దున వీళ్ళు ఫెయిల్ అవుతారు, మళ్ళీ నేను వచ్చి దీన్ని డెవలప్ చేస్తానని చెప్పాలి. అలా కాకుండా వైజాగ్ అంటే దుర్మార్గం, అక్కడ తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి, సరైంది కాదు, అదే కర్నూలు ఆఫ్టర్ ఆల్ 4 మిషన్లు పెట్టుకుంటారు, ఎట్లాంటిదంటే బొచ్చు పీకుతారా లాంటి పదాలు కూడా కొన్ని మీడియాలు వాడినాయి అక్కడ. ఇక్కడ విచిత్రం, దాన్నే ఇక్కడ పబ్లిక్ తప్పు పడుతున్నట్టు కనబడుతుంది. ఒకసారి నంద్యాల వెళ్దాం.